వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై వరంగల్ యాసిడ్ దాడి బాధితురాలు టి ప్రణీత స్పందించారు. మహిళలపై అత్యాచారాలకు దాడులకు పాల్పడిన వారిపై సామూహిక హింస కాకుండా చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడమే పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలోని కోలోరాడోలో ఉంటున్న ప్రణీత హఫింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత మాట్లాడుతూ, తమపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినా ఇప్పటికీ న్యాయం జరిగిందన్న భావన తనకు కలగడం లేదని వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు జరగకుండా చూడటమే సరైన న్యాయమని ఆమె పేర్కొన్నారు. దిశ నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడానికి 2 రోజుల ముందే హఫింగ్టన్ పోస్ట్కు ప్రణీత ఇంటర్వ్యూ ఇచ్చారు. నాటి ఎన్కౌంటర్ తనను ఇప్పటికీ నీడల వెంటాడుతోందని అన్నారు. తానొక సాదాసీద విద్యార్థిని స్వప్నికతో కలిసి క్లాసు నుంచి తిరిగొస్తుండగా మాపై యాసిడ్ దాడి జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ముగ్గురు నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు తెలిసింది. అయితే వారి చావుకు మీరు కారణమయ్యారని ఎవరైనా అంటే తానేం తప్పు చేశానన్న బాధ కలిగేది. ఎన్కౌంటర్ మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందా అన్న ప్రశ్న మాత్రం దయచేసి నన్ను అడగొద్దు. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆ మాట వింటే నాకు భయం వేస్తుంది అని వివరించారు. December 10, 2008లో వరంగల్లో ప్రణీతతో పాటు ఆమె స్నేహితురాలు స్వప్నికపై ముగ్గురు యాసిడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన స్వప్నిక 20 రోజుల తర్వాత మృతి చెందగా, ప్రణీత కొన్నాళ్ల తర్వాత గాయాల నుంచి కోలుకుని ప్రస్తుతం అమెరికాలోని డెన్వర్లో ఉంటోంది. స్వప్నిక తన ప్రేమను ఒప్పుకోలేదని ఆక్రోశంతో నిందితుడు శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ సమయంలో స్వప్నికతో పాటు ప్రణీతపై కూడా యాసిడ్ పోశారు. మీపై దాడి చేసిన నిందితుల ఎన్కౌంటర్ వల్ల న్యాయం జరిగిందా అని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ప్రణీత బదులిస్తూ, అలాంటి చర్యల వల్ల ఏ న్యాయమూ జరగలేదన్నారు. అంతేకాదు, నా ముఖం చర్మం సాధారణ స్థితికి వచ్చి మామూలు జీవితం గడిపినప్పుడు మాత్రమే నాకు న్యాయం జరిగినట్టని వ్యాఖ్యానించారు. మాపై దాడి చేసిన వారు ఎన్కౌంటర్లో చనిపోయినా నేను మాత్రం ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 14 సర్జరీలు చేశారని, కొద్ది రోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పటికీ నాటి సంఘటన పీడకలలా వెంటాడుతోందని ఫోటో తీసుకున్న అద్దం ముందు నిలబడిన గుర్తొస్తుందన్నారు. డిస్టింక్షన్లో పాస్ అయి ఇన్ఫోసిస్లో ఉద్యోగం లభించినప్పటికీ నా జీవితం సాధారణ స్థితికి రాలేదన్నారు. బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే మీరు శారీరకంగా ఫిట్గానే ఉన్నారా అని టీం లీడర్ అడిగారని, అప్పుడు ఆయనతో నేను గొడవ పడ్డానని ప్రణీత గుర్తు చేసుకున్నారు. ఆమె చెల్లెలు చెప్పినట్టు టోల్ ప్లాజా వద్దే నిలబడి ఉంటే దిశకు ఎవరైనా సాయం చేసి ఉండేవారని ప్రణీత అభిప్రాయపడ్డారు. నేరం చేసిన తమను ఎవరు పట్టుకోలేరని, ఒకవేళ దొరికితే బెయిల్పై బయటికి వస్తామనే ధీమాతోనే చాలామంది నేరాలకు పాల్పడతారని ప్రణీత అన్నారు. పోలీసులు తక్షణం స్పందిస్తే చాలామంది మహిళలు దాడుల నుంచి సురక్షితంగా బయటపడతారని పేర్కొన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ టీం ఉంటే మహిళలకు న్యాయం చేకూరుతుందని చెప్పారు. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సేకరించి వారిని కోర్టులో విచారించి తగిన శిక్ష పడేలా చేయాలన్నారు. ప్రతి కేసుపైన పకడ్బందీగా విచారణలు జరిపి శిక్షిస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కావని ఆమె వివరించారు. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ప్రణీత స్వప్నికపై 2008లో యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన జరగడానికి 3 రోజుల ముందే స్వప్నికకు నిందితుడు శ్రీనివాస్ ప్రపోజ్ చేశాడు. అయితే దీనిని ఆమె తిరస్కరించింది. దాడికి ముందు జరిగిన ఘటనను ప్రణీత జ్ఞాపకం చేసుకుంటూ, వాడు ప్రపోజ్ చేస్తే స్వప్నిక తిరస్కరించిందని, ఇలాంటి కాలేజీలో సర్వసాధారణమని భావించి అంత సీరియస్గా తీసుకోలేదన్నారు. అంతేకాదు, వాడిపై స్వప్నిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఇద్దరూ కలిసి తన బైక్పై వస్తుండగా నిందితుడు శ్రీనివాస్ యాసిడ్ దాడి చేశాడని తెలిపింది. దీంతో గాయపడిన తమకు ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించి హాస్పిటల్కు చేర్పించారని, తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేశామని వివరించారు. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను ఏమైనా టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఫాలో ఉండే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.